హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి జావాలో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని ఎలా తీసుకోగలము అనేది తెలుసుకుందాము ఒకనా ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ప్రింట్ చేసాం కదా సో అది వచ్చేసి ఫస్ట్ వే ఒకనా సో ఇది ఈరోజు వచ్చేసి మనం సెకండ్ వే గురించి తెలుసుకుంటున్నాం ఒకనా ఫ్రెండ్స్ సో ఇది కూడా మనకు యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఒకనా సో దీంట్లో మనం ఈరోజు క్లాస్లో వచ్చి యూజ్ చేసేది అంటే బఫర్డ్ రీడర్ క్లాస్ ఒకనా ఫ్రెండ్స్ బఫర్డ్ రీడర్ క్లాస్ని యూజ్ చేసి మనము ఈరోజు యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకునే అవుట్పుట్ని ప్రింట్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం కదా సో అది వచ్చేసి మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి రీడర్ దగ్గర యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకోవాలనుకుంటే అది వచ్చేసి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలోనే మనం వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది కదా బట్ ఇక్కడ ఈ బఫర్డ్ రీడర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేసామనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ వాల్యూ అని వచ్చాక యూజర్ తన వాల్యూని ఎంటర్ చేయాలి అండ్ సెకండ్ ఎంటర్ సెకండ్ వాల్యూని వచ్చిన తర్వాత యూజర్ సెకండ్ వాల్యూని ఎంటర్ చేయాలి సో ఇలా అంటే ఇంకా కొంచెం కన్వీనియంట్గా మనము ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ బఫర్డ్ రీడర్ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనే దాని గురించి రోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు యూజ్ చేసే క్లాస్ ఏంటంటే బఫర్డ్ రీడర్ ఓకేనా సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు మన కోసం ఆల్రెడీ క్లాస్ని క్రియేట్ చేసి పెట్టేశారు బఫర్డ్ రీడర్ అనే క్లాస్ని సో ఆ క్లాస్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని మనము యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేస్తున్నాం ఓకేనా సో మీరు అంటే ఈ ఆల్రెడీ ప్రీ డిఫైన్ క్లాస్ని మన ఓన్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ అంటే మనం ఇప్పుడు వచ్చేసి బఫర్డ్ రీడర్ని యూజ్ చేస్తున్నాం కదా సో అది వచ్చేసి ఒక క్లాస్ అని చెప్పాను కదా సో ఇప్పుడు మనం అంటే జేడికే డెవలప్ చేసేటప్పుడే మనకు ఒక క్లాస్ ని క్రియేట్ చేసి పెట్టేశారు సో ఆ క్లాస్ని మన ఓన్ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఆ బఫర్డ్ రీడర్డ్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు అది ఎలా ఇంపోర్ట్ చేస్తారు అనేది నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో మీరు ఏదైనా సరే ఈ క్లాస్నే కాదు మీరు ఏ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దానికోసం మనం ఇంపోర్ట్ అని రాయాల్సి ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ సో ఇంపోర్ట్ అని రాసాకే మీరు ఈ దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది రాయాలి ఓకేనా సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇంపోర్ట్ అని రాశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా అని రాస్తున్నాం అనుకన్నా సో జావాలో ఉన్న క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి జావా అండ్ ఈ క్లాస్ అనేది దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు ఇవ్వాలి ఒకనా సో చూడండి జావా డాట్ ఐవో అని ఇస్తున్నాం అనుకన్నా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం ఈ రీడర్ అనే క్లాస్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించింది అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాము అండ్ దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా సో ఈ క్లాస్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించింది అనేసి ఐవో అని ఇస్తున్నాం ఒకనా అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ స్టార్ అని ఇవ్వాలి ఒకనా ఫ్రెండ్స్ సో స్టార్ అనే యొక్క మీనింగ్ ఏంటంటే మనకు ఈ ఐవో అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ని మనము ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేసి ఈ స్టార్ని ఇస్తున్నాం ఒకనా సో ఈ స్టార్ ప్లేస్లో మీరు వచ్చేసి కొన్ని టైమ్స్ మనం డైరెక్ట్గా క్లాస్ యొక్క నేమ్ కూడా ఇవ్వచ్చు ఓకేనా సో మీరు డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఇస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఆ క్లాస్ మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఈ స్టార్ అని ఇస్తే ఏమవుతుందంటే మనకు ఈ ఐవో ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ ఎట్ ఏ టైం ఇంపోర్ట్ అవుతాయి ఓకేనా సో మీరు ఈ స్టార్ అని యూజ్ చేసిన చేంజ్ ఉండదు బఫర్డ్ రీడర్ అని రాసినా మీకు చేంజ్ అనేది ఉండదు ఓకేనా ఇంపోర్ట్ జావో డాట్ ఐవో డాట్ స్టార్ అని ఇచ్చేసాను ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే బఫర్డ్ రీడర్ అనే క్లాస్ని మనం ప్రోగ్రామ్లో ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే క్లాస్ ఇచ్చేసాను మా క్లాస్ నేమ్ వచ్చేసి బఫర్డ్ రీడర్ అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ రాశాను ఓకేనా సో మనం ఇక్కడ ఇంతవరకు వచ్చేసి మెయిన్ మెథడ్ని ఇలా రాస్తామనేసి తెలుసుకున్నాం కదా పబ్లిక్ స్టాటిక్ వాడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అనేసి ఒకనా సో ఇక్కడ నెక్స్ట్ మనము ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేస్తున్నాం కదా సో యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్సెప్షన్ రాకుండా అంటే యూజర్ ఒకవేళ డేటాని ఎంటర్ చేయకపోతే ఒక ఎర్రర్ వస్తుంది కదా సో ఎంటర్ చేసినప్పుడు ఎర్ర వచ్చినా లేదా ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కరెక్ట్ వాల్యూస్ని ఎంటర్ చేయకుండా ఎర్రర్ వస్తుంది కదా సో అలాంటి ఎర్రర్స్ కోసం వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఐవో ఎక్సెప్షన్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ ఎక్సెప్షన్ సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని తీసుకునేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ అనేటివి రాకుండా దాన్ని త్రో చేయడానికి మనం వచ్చేసి ఈ త్రోస్ ఐవో ఎక్సెప్షన్ అని యూజ్ చేస్తాము నా ఫ్రెండ్స్ అంటే మనకు యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని తీసుకునేటప్పుడు వాల్యూస్ని రీడ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి ఒకవేళ ఎర్రర్స్ వచ్చినా కూడా వాటిని త్రో చేయడానికి ఈ త్రోస్ ఐవో ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తాం ఒకనా సో దీని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి దీని గురించి వచ్చేసి మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా ఒక నా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఓన్లీ యూజర్ దగ్గర నుంచి డేటాను రీడ్ చేస్తున్నాం కాబట్టి దాని మీదనే మీరు ఫోకస్ చేయండి ఓకేనా సో మనం వచ్చేసి పబ్లిక్ స్టడీకి బాడమైన స్ట్రింగ్స్ అని తీసుకుంటాము దానికి తోడుగా మనం మీరు ఈ స్ట్రింగ్ త్రోస్ ఐవో ఎక్స్ప్షన్ యూజ్ చేశాము ఒక్క లైన్ ఎగ్జాక్ట్ గా అంతేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఏం చెప్పాను ఈ బఫర్డ్ రీడర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ కదా సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఈ బర్డ్ రీడర్ని యూజ్ చేసి ఈ యూజర్ దగ్గర నుంచి డేటాని రిట్రైవ్ చేసుకోవాలి రీడ్ చేయాలి అంటే దానికోసం వచ్చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒక నా ఫ్రెండ్స్ సో మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము అని చెప్పాను కదా సో చూడండి ఇప్పుడు నేను ఏం అంటే న్యూ అనే ఆబ్జెక్ట్ న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఆప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను ఒకనా సో మనం వచ్చేసి ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ కదా సో మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక ప్రీ డిఫైండ్ క్లాస్కి సంబంధించి దానికోసం వచ్చేసి మనం క్లాస్ యొక్క నేమ్ తీసుకుంటాం హెల్ప్ తీసుకుంటాం ఒకనా సో మన క్లాస్ యొక్క నేమ్ ఏంటి బఫ్ఫర్డ్ రీడర్ కదా సో బఫర్డ్ రీడర్ అనే క్లాస్ నుంచి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి బఫర్డ్ రీడర్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వచ్చేసి ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి సో ప్రీ డిఫైన్డ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి బఫర్డ్ రీడర్ అది ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి ఐడెంటిఫైర్ యొక్క నేమ్ సో ఐడెంటిఫైర్ యొక్క నేమ్ వచ్చేసి నేమ్ ఇస్తున్నాడు సింపుల్గా బీఆర్ అని ఇస్తున్నాను ఒక ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ బీఆర్ అనే కాదు సో ఫస్ట్ వచ్చేసి మనము ప్రీ డిఫైన్డ్ క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్ నేమ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కాబట్టి దానికోసం వచ్చేసి మనం న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం న్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ క్లాస్ యొక్క నేమ్ బఫర్డ్ రీడర్ ఒకనా ఫ్రెండ్స్ సో దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకుంటాం కదా సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇంకొకటి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒకనా సో ఆబ్జెక్ట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి ఒకనా సో చూడండి న్యూ అని తీసుకుంటున్నాను న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ సో చూడండి ఫ్రెండ్స్ ఇది టోటల్గా బఫర్డ్ రీడర్ బీఆర్ ఈజ్ క్వశ్చన్ న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకు యూజర్ దగ్గర నుంచి డేటాని రిట్రైవ్ చేసుకోవాలి రీడ్ చేయాలి అంటే బఫర్డ్ రీడర్ క్లాస్ని యూజ్ చేసి మనము యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఇది టోటల్గా బఫర్డ్ రీడర్ అనేసి ఇవ్వాలి ఫస్ట్ వచ్చేసి ప్రీ డిఫైన్ క్లాస్ యొక్క నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫైర్ దాంట్లో వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అనే ఆపరేటర్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రీ డిఫైన్ క్లాస్ యొక్క నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మళ్ళీ ఇంకొక క్లాస్ని కాల్ చేస్తున్నాం ఒకనా అదేంటంటే ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఒక ఫ్రెండ్స్ సో ఇన్పుట్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్లాస్ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం ఒకనా సో న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను దాంట్లో సిస్టమ్ డాట్ ఇన్ అని ఇస్తున్నాను ఒకనా సిస్టమ్ డాట్ ఇన్ ద్వారా మనకు యూజర్ ఎంటర్ చేసిన డేటా అనేది రీడ్ అవుతుంది ఒకనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు టోటల్గా బఫర్ రీడర్ బీఆర్ ఈజ్ కోస్ట్ న్యూ బఫర్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ ఒకనా ఫ్రెండ్స్ సో మీరు ఒక్కసారి టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకు అది ఈజీగానే గుర్తుంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఒకనా బర్ రీడర్ బిఆర్ ఈస్కోస్ట్ న్యూ బఫర్ రీడర్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ ఒకనా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉంది సో మీరు ఎక్కువగా కంగారు పడకండి ఈజీగానే గుర్తుంటుందిలే సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని యూజ్ చేసి ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఒకనా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్వ్యూ ఫస్ట్ నెంబర్ అని ఇస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరి ప్రోగ్రామ్ దేని గురించి డెవలప్ చేస్తున్నాను అంటే యూజర్ దగ్గర నుంచి వచ్చేసి నేను ఒక టూ వాల్యూస్ని తీసుకోవాలి అనుకుంటున్నాను యూజర్ వచ్చేసి ఫస్ట్ ఒక వాల్యూని ఎంటర్ చేయాలి అండ్ ఆ వ్యాల్యూ వచ్చేసి మనకు ఒక వేరియబుల్ స్టోర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంకొక వాల్యూని ఎంటర్ చేయాలి సో ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ అండ్ సెకండ్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను ఒకనా సో చూడండి ఇక్కడ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట వెళ్ళాలనిచ్చేసి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని ఇచ్చేసాను ఒకనా సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో పార్సింగ్ గురించి తెలుసుకున్నాం కదా సో పార్సింగ్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము స్ట్రింగ్లో స్ట్రింగ్ టైప్ నుంచి మనకు ఈ ఫ్లోటింగ్ పాయింట్కి కానీ లేదా ఇంటీజర్ పాయింట్కి కానీ లేదా డబుల్కి కానీ కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం పార్సింగ్ని యూజ్ చేస్తాం కదా సో యాజ్ ఈస్గా ఇక్కడ కూడా మనకు బఫర్ రీడర్లో పార్సింగ్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి ఒకనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి పార్సింగ్ని యూజ్ చేస్తున్నాను ఒకనా సో పార్సింగ్ని యూజ్ చేయడానికి వచ్చేసి మనం ఏం చేస్తాము ఇంటు అని ఇస్తాం కదా ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇంటీజర్కి స్ట్రింగ్ నుంచి నేను ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలనుకున్నాను సో దానికోసం వచ్చేసి నేను ఇంట్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి పార్సీ ఇంట్ కదా సో లాస్ట్ క్లాస్లో మీరు చూసినట్టయితే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది ఇంట్ డాట్ పార్సీ ఇంట్ ఇంటిజర్ డాట్ ఇంటి సారీ ఇంటీజర్ డాట్ పార్సీ ఇంట్ ఆఫ్ నెక్స్ట్ ఏమి ఇవ్వాలి అంటే మనం వచ్చేసి బీఆర్ డాట్ రీడ్ లైన్ అని ఇవ్వాలి ఒకనా ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ వచ్చేసి ఒక ఐడెంటిఫైర్ని క్రియేట్ చేస్తాం కదా సో ఐడెంటిఫైర్ యొక్క నేమ్ ఏంటి బీఆర్ కదా సో ఆ ఐడెంటిఫైర్ని బేస్ చేసుకుని మనము యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేస్తున్నాము ఒకనా సో చూడండి ఇంటిజర్ డాట్ పార్సీ ఇంట్ ఆఫ్ బీఆర్ డాట్ రీడ్ లైన్ ఒకనా ఫ్రెండ్ అంటే యూజర్ ఎంటర్ చేసిన లైన్ ఉంటుంది కదా ఆ లైన్ ని రీడ్ చేయండి అనేసి మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట ఒకనా ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్ రన్ చేయగానే యువర్ నంబర్ అని వస్తుంది కదా సో ఎంటర్ యూవర్ నెంబర్ అని రాగానే యూజర్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా సో ఆ ఎంటర్ చేసిన నంబర్ని రీడ్ చేయడానికి మనము ఈ ఐడెంటిఫైర్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాము బీఆర్ అనేసి రీడ్ లైన్ అంటే ఆ లైన్లో ఏమి ఎంటర్ చేశాడో అది రీడ్ చేయండి అనేసి మనం ఇక్కడ ఇస్తున్నాము అక్కడ ఫ్రెండ్స్ సో అది వచ్చేసి స్ట్రింగ్లో ఉంటే దాన్ని వచ్చేసి మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేయడానికి వచ్చేసి మనం పార్సింగ్ యూజ్ చేస్తున్నాం అక్కడ సో ఇది వచ్చేసి నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒకనా ఫ్రెండ్స్ సో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దానికోసం వచ్చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను ఇంట్ ఎక్స్ ఈక్వస్ టు డాట్ పార్సీ ఇంటాఫ్ అని ఇచ్చేసాను ఒకనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మనకు ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని వస్తుంది సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని రాగానే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి నేను టోటల్గా ఇచ్చేసాను ఒకనా సో యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చేసి సెకండ్ వాల్యూ కావాలి కదా సో నేను ఒకసారి నేను డైరెక్ట్గా కాపీ చేసుకుంటున్నాను దీన్ని అండ్ కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని ఇస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్ సెకండ్ నెంబర్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంటి వైకోస్ట్ ఇంటి పార్ట్స్ ఇంట్ ఆఫ్ అని సేమ్ యాజ్ చేశాను ఒకనా సో ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది సెకండ్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు వై అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది ఒకనా సో నెక్స్ట్ ఏం చేయాలి మనము ఆ రెండింటిని యాడ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి కదా సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని యూజ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఒకనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఆఫ్ సమ్ సమ్ ఈ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే అంటే మనకు వచ్చేసి ఎక్స్ అండ్ వై ఈ రెండు యాడ్ అయ్యి ప్రింట్ అవ్వాలి కదా సో నేను ఏం చేస్తున్నాను చూడండి ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చేసాను ఒకనా ఫ్రెండ్స్ సో అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ ప్లస్ వైలో ఉన్న వాల్యూ రెండు కలిపి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్ సో చూడండి ఒకసారి నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను సో మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి యూజ్ చేసే సెకండ్ వే వచ్చేసి సెకండ్ మెథడ్ వచ్చేసి ఎలా అని అనుకోండి అదేంటంటే బఫర్డ్ రీడర్ మెథడ్ ఒకనా సో బఫర్డ్ రీడర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఒకనా ఫ్రెండ్స్ సో ప్రీ డిఫైన్డ్ క్లాస్ వచ్చేసి కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంపోర్ట్ వచ్చేసి ఇంపోర్ట్ జావా డాట్ ఐవో ఇచ్చేసాము సో దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి నెక్స్ట్ క్లాస్ లో మనం సపరేట్ టాపిక్ ఉంటుంది సో ఆ సపరేట్ టాపిక్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి వాటిని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది డిఫరెంట్ గా డీటెయిల్గా తెలుసుకుందాం అక్కడ సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అక్కడ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్నాను అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి మనం న్యూ ఆపరేటర్ని యూజ్ చేస్తాము సో ఇక్కడ వచ్చేసి నేను బఫర్ రీడర్ బీఆర్ ఇస్ కోస్ న్యూ బఫర్ డ్రాఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము ఆబ్జెక్ట్ వచ్చేసి మనం బీఆర్ అనే ఐడెంటిఫైర్ నేమ్ ఇచ్చేసాం ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అంటే సిస్టమ్ డాట్ ఆఫ్ డాట్ ప్రింటర్ యూజ్ చేసి నేను ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చేశాను అండ్ ఆ వ్యాల్యూచ్ అంటే యూజర్ ఎంటర్ చేసిన వ్యాల్యూ వచ్చేసి నాకు ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అవ్వాలి అనేసి నేను పార్సింగ్ యూజ్ చేసి చేశాను ఓకేనా అండ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే సెకండ్ నెంబర్ నెంబర్ ఇవ్వాలి సో యూజర్ ఎంటర్ చేసిన సెకండ్ నెంబర్ వచ్చేసి వై అనే వేరియబుల్ స్టోర్ అవ్వాలి అనేసి నేను పార్సింగ్ని యూజ్ చేసి మళ్ళీ ఇచ్చేసాను ఓకేనా అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ని యూజ్ చేసాను ఎక్స్ ప్లస్ వై వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకు టోటల్గా ప్రోగ్రామ్ ఓకేనా సో ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా సో చూడండి మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి కదా సో చూడండి ఫైల్ అండ్ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ నేను ఫైల్ నేమ్ వచ్చేసి బఫర్డ్ రీడర్ డెమో అని ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్ బఫర్డ్ రీడర్ డెమో అండ్ సేవ్ సో ఫైల్ అనేది మనకు సేవ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి కంపైల్ చేయాలి కదా సో కంపైల్ చేయడానికి మనం ఏం చేస్తాము జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇస్తాం కదా సో చూడండి ఫైల్ జావాసీ ఫైల్ నేమ్ డాట్ జావా అని చేసాను ఒకనా సో మనకు కంపైల్ అనేది అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా సో డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు చేయాలి మనం ఎగ్జిక్యూట్ చేయాలి సో ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చి జావాస్ పేస్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను జావాస్ పేస్ బఫర్ రేటర్ డెమ్ని ఇచ్చాను సో చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి ఏమడుతుంది ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడిగింది కదా సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ అని ఇస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్ సో ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను ఒకనా సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుతుంది సో ఎంటర్ సెకండ్ నెంబర్ అన్నప్పుడు థర్టీ త్రీ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను ఒకనా సో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సమ్ ఈజ్ ఎయిటీ ఎయిట్ అనేది ప్రింట్ అయిపోయింది ఒకనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఫస్ట్ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సెకండ్ వాల్యూ థర్టీ త్రీ సో ఈ టూ వాల్యూస్ యాడ్ అయిపోయి మనకు ఎయిటీ ఎయిట్ అనేది సమ్ ఈజ్ ఎయిటీ ఎయిట్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయవచ్చు ఓకేనా సో దానికోసం మనం యూజ్ చేసిన మెథడ్ వచ్చేసి వే వచ్చేసి బొఫర్ రీడర్ క్లాస్ని యూజ్ చేసి మనము ప్రోగ్రామ్ని డెవలప్ చేసాము ఓకేనా సో దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే అసలు మనకు యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకోవాల్సిన యూజ్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి యూజర్ తన ఓన్ వాల్యూస్తోనే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఎన్ ఎక్సీజ కోస్ట్ టెన్ వైజ్ కోస్ట్ ఫిఫ్టీన్ అని ఇస్తే మనకు అవుట్పుట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అనేది అలా ప్రింట్ అవుతుంది బట్ అది హార్డ్ కోడింగ్ మన డెవలపర్స్ మే మనం వాల్యూస్ ఇస్తున్నాం బట్ ఇక్కడ ప్రాక్టికల్గా చూసినట్టయితే యూజర్ తన ఓన్ వాల్యూస్ ఎంటర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా సో దానికోసం వచ్చేసి కమెంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బఫర్డ్ రీడర్ క్లాస్ని యూజ్ చేసాం ఒకనా సో ఇది బఫర్డ్ రీడర్ క్లాస్ సో చూడండి ఇప్పుడు మా ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి కూడా అవుట్పుట్ చూపిస్తాను ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ చూడండి అవుట్పుట్ అనేది సిక్స్టీ అనేది ప్రింట్ అయిపోయింది ఒక సో ఈ విధంగా మీరు బఫర్డ్ రీడర్ క్లాస్ని యూజ్ చేసి అవుట్పుట్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోటల్గా మనకు బఫర్ రీడర్ క్లాస్ని యూస్ చేసి మనము ఒక ని ఎలా డెవలప్ చేస్తాము అండ్ యూజర్ దగ్గర నుంచి డేటాని ఎలా రీడ్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి రోజు మనము డీటెయిల్గా తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్